हेलो अंडी नेनु एग् अंड वेज तो गुत्त पोंगनाल करी चेसानु ये रेसीपी चाला बागुंटुंदंडी मीरु मल्ली मल्ली चेसुकुंटूने उंटारु एग्स अंटे अंदरिकी इष्टमे कदा अदे विधंगा इला चेसंडी गुत्त पोंगनाल वेसी पिल्ललकी मनं बाक्सुलु कट्टेवच्चु अंत बागा ఎలా చేస్తానో మీకు చెప్తాను అదే విధంగా నేను వెజ్ ఆమ్లెట్ వేస్తానండి ఈ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది సాధారణంగా వెజ్ వేస్తే ఆమ్లెట్ విరిగిపోతుందేమో అనుకుంటారు విరిగిపోకుండా ఆమ్లెట్ ఎలా వేయాలో ఎంత ఈజీగా వేయొచ్చో దాన్ని ఎన్ని పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చని మీకు చేసి చూపిస్తానండి దానికోసం ఈ పచ్చి బఠానీలు అన్ని ఇలా వలుస్తానండి పచ్చి బఠానీలు చాలా హెల్దీ కదా మనం పచ్చి బఠానీలు ఇందులో వేసుకున్నా బాగుంటుందండి మనం కూరలు చేసుకున్నా కాయగూరల వేసుకున్న కూడా చాలా బాగుంటుంది దీని సూప్ చేసుకున్న కూడా చాలా బాగుంటుందండి దీని కోసం ఇవన్నీ కూడా ఇలా తరిగి ఉంచానండి క్యారెట్ చిన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీట్రూట్ క్యాబేజీ పచ్చి బఠానీనండి ఇదంతా ఇవన్నీ కూడా తరిగి ఉంచాను చిన్నగా అంటే మన ఇంకా టైం ఉంటే ఇంకా చిన్నగా తరుక్కోవచ్చండి చిన్నగా తరుక్కుంటే మనకి ఆమ్లెట్ అనేది కర్రీ అనేది ఈజీగా వస్తుందన్నమాట దీనికోసం 4x తీసుకున్నానండి 4x ఇలా కట్ చేసి వేస్తున్నాను ఈ x అన్ని కూడా ఇందులో వేసుకునండి బాగా మెల్ట్ చేసుకోవాలి మనం చూసారు కదా 4x తీసుకున్నాను దానికోసం ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి అదే విధంగా ఒక స్పూన్ salt అదే విధంగా ఒక స్పూన్ కారం అండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి వేసుకునండి బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట ఎగ్ బీటర్ ఉంటే మీకు అందుబాటులో ఎగ్ బీటర్ తో చేసుకోండి లేకపోతే పోర్క్ తోనైనా స్పూన్ ఉంటే స్పూన్ తోటైనా బాగా మెల్ట్ చేసుకోండి ఎక్కువ సేపు కొంచెం ఎక్కువ సేపు బాగా మెల్ట్ చేస్తండి ఎగ్ బీటర్ తో బీట్ చేస్తాం అనుకోండి మనకి మొత్తం ఈజీగా కలిసిపోతుందన్నమాట ఇందులో ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి చాలా ఈజీగా రావడం కోసం అన్నమాట అందులోకి శనగపిండి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి కర్రీ అయినా ఆమ్లెట్ అయినా కూడా ఇలా వేసుకునండి బాగా మెల్ట్ చేసుకోవాలి ఇది కూడా చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఏది వేసినా పర్లేదులేండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ వేసుకునండి బాగా కలుపుకోవాలి ఇందులో క్యాబేజీ కూడా వేసుకుందాం పచ్చి బఠానీ బీట్రూట్ వదిలేద్దామండి కర్రీలోకి వేసుకునండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బీటర్తో బాగా బీట్ చేయాలన్నమాట ఎక్కువసేపు చేయాలండి ఎక్కువసేపు బాగా మెల్ట్ చేయాలండి ఎక్కువసేపు బాగా అంటే బాగా కలపాలి ఎంతసేపు కలిపితే అంత బాగా ఆమ్లెట్ వస్తుందండి అంత బాగా గొంతు పొంగనాలు వస్తాయన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తే మనకి మన గొంతు పొంగనాలు దోశల పిండితో ఎలా వేసుకుంటామో ఇడ్లీ పిండితో ఎలా వేసుకుంటామో ఈ ఎగ్తో కూడా వెజ్ వేసి ఈ గొంతు పొంగనాలు ఈజీగా వేయచ్చు అన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనం ఇలాగా ఈ గొంతు పొంగనాలు వేసండి పిల్లలకి బాక్సులు కట్టేయవచ్చు ఈ విధంగా కలుపుకునండి చాలా రకాలుగా వేసుకోవచ్చు అది మీకు రెండు రకాలు చేసి చూపిస్తాను ఇప్పుడు తర్వాత మిగతావన్నీ చేసి చూపిస్తాను ఎక్కువ అన్నీ పెట్టేసుకున్నా చాలా టైం పెట్టేస్తుంది వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది కదండి అందువల్ల నేను మీకు 2 ఐటమ్స్ చూపిస్తున్నాను ఎన్ని రకాలుగానే వేసుకోవచ్చండి ఇలాగా మనం ఎగ్స్తో మనం ఈ వెజ్ అన్ని కలుపుకుని వేసుకోవచ్చు వెజ్ లేకుండా వేసుకోవచ్చు అది కూడా నేను ఇలా చేయాలో చెప్తాను దానికోసం గొంతు పొంగనాలు ప్యాన్ పెట్టుకునండి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకునండి అన్నట్లో కొంచెం మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నేను చెప్తూ ఉంటాను కదా మీకు కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకుంటాం మేమని మీరు అన్నట్లో కూడా కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు వేసుకునండి మనం ఈ ఎగ్ ప్రాసెస్ అంతా తయారు చేసాం కదా దాన్ని స్పూన్తో వేసుకోవాలన్నమాట ఎంత పడుతుందో అంత ఆ బౌల్ ఎంత ఉందో అది చూసుకునండి వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలానే వేసుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి ఈ ప్రాసెస్లో మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా పెట్టేయచ్చు అదేవిధంగా లంచ్కి కూడా మనం కర్రీ చేసి పెట్టచ్చండి అంటే ఈ ప్రాసెస్లో మనం పచ్చిమిర్చి కలిపాం కదండి ఆ పచ్చిమిర్చి వేయకుండా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తయారు చేయొచ్చు అన్నమాట అదేవిధంగా లంచ్ బాక్స్ కూడా తయారు చేయొచ్చండి చాలా ఈజీగా మనం లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయొచ్చు అది ఎలాగో కూడా చెప్తాను మీకు చాలా ఈజీగా అంటే పిల్లల కోసం మనం కారం తగ్గించి వేస్తాం కదా ఈ పచ్చిమిర్చి అనేది మనం వేసుకోవడం మానేయాలండి ఇలా మొత్తం అన్ని గొంతు పొంగనాలు వేసుకునండి లో ఫ్లేమ్లో వదిలేయాలండి లో ఫ్లేమ్లో వదిలేసి మూత పెట్టేయాలన్నమాట అంత త్వరగా మనకి ఈజీగా వచ్చేస్తాయి మూత ఎందుకు అంటే ఆవిరి పెట్టండి అడిగిది ఈజీగా మనకి ఓపెన్ అయిపోతుంది అన్నమాట అందువల్ల ఈజీగా వచ్చేస్తాయి మనకి అందుకే మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టాలండి లేకపోతే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెడితేనే మీకు ఈజీగా గొంతు పొంగనాలు అనేవి ఈజీగా కాలుతాయండి
అదేలాగ తిరిగేసుకునండి మొత్తం అన్ని కూడా ఈ ప్రాసెస్ లో మనం బిర్యానీ కూడా చేసుకోవచ్చుండి వీటితో చాలా బా చేసుకోవచ్చు అదేలాగ ఒకటి తర్వాత చెప్తాను నేను మీకు చాలా రకాలుగా చేయొచ్చుండి ఎగ్స్ ఉంటే చాలు అలాగే వెజ్ లేకపోయినా పరవాలేదు కాకపోతే వెజ్ ఎందుకు వేస్తానంటే హెల్తీ కదండి మనం అనేక రకాల కూరగాయలు తినాలి ఆకుకూరలు తినాలి అందువల్ల ఈ వెజ్ వేస్తండి అందుకే రెసిపీ చేశాను అన్నమాట అది ఎలా చేయాలో కూడా చెప్తానండి చాలా ప్రాసెస్లో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక రకం చూపిస్తున్నాను మీకు అంతే ఇవన్నీ కూడా ఇలా తిరిగేసుకునండి మొత్తం అన్నీని కాస్తంత ఓపికగా తీయాలండి మొత్తం లేకపోతే విడిపోతాయి ఎందుకంటే కొంచెం మనం ఎక్కువ వేయడం వల్ల అన్నిటికి ఒకదానికొకటి అటాచ్ అయిపోయినాయి కదా అవి జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకునండి మళ్ళీ లో ఫ్లేమ్లోనే మూత పెట్టి వదిలేయాలండి అలా మూత పెట్టేస్తే మనకి లోపల బాగా ఉడుకుతుందండి ఈ గుంత పొంగనల్ బాల్స్ అనేవి చాలా ఈజీగా బాగా రెడీ అయిపోతాయి అన్నమాట మనకి చూసారు ఎంత బాగా వచ్చినాయో ఎంతో అందమైన అద్భుతమైన టేస్ట్తో హెల్దీ హెల్దీ గొంత పొంగనాలు రెడీ అయిపోయినాయండి మనం ఇంకా రెసిపీ చేసుకోవడమే ఉంది దానికోసం ఒక 3 ఉల్లిపాయలు కట్ చేశానండి ఆ పెద్దగా కట్ చేశాను అవి మిక్సీలో వేస్తానండి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అదేవిధంగా ఒక పావు కేజీ టమాటాలు కట్ చేశానండి అవి కూడా మిక్సీలో వేస్తాను వేసండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకునండి ఆయిల్ బాగా వేడవ్వాలి వేడైన తర్వాత మన దగ్గర ఉన్న ఈ బీట్రూట్ వేసుకోవాలండి బీట్రూట్ వేసుకుంటే బాగా వేగుతుంది మంచి వాసన అనేది వస్తుంది అన్నమాట బాగా మంచి వాసన వచ్చేటప్పుడండి బాగా వేగిన తర్వాత ఈ పచ్చి బఠానీ వేసుకోవాలండి వేసుకొని అవి ఎగురుతూ ఉంటాయండి అవి ఎగిరేటప్పుడు అంటే వేగిపోయినాయని అర్థం అంటే లోపల పచ్చి ఉంటుంది కాబట్టి ఎగురుతాయండి అవి ఎగిరినప్పుడు అవి అలా వేగుతూ ఉంటాయండి చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసి వదిలేద్దామండి ఈ లోపల అవి మగ్గి లోపల మన ఉల్లిపాయలు చిన్నవి 4 కట్ చేశానండి పెద్దవి 2 తీసుకోండి పెద్దవి అయితే 2 తీసుకోండి ఈ కర్రీకి సరిపోతుంది అన్నమాట అవి మిక్సీ పెట్టాలండి మిక్సీ పెట్టేసి ఒకసారి వేయించుకొని ఈ ఉల్లిపాయ ముద్దంతా వేసేయాలండి ఇందులో మసాలాలు ఏమి వేయక్కర్లేదండి మన దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది అలాగే చికెన్ మసాలా పౌడర్ ఉంది వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ముద్దంతా కూడా బాగా ఎక్కువసేపు వేయించాలండి మీరు ఇంకా ఎక్కువ కర్రీ చేసుకున్నట్టయితే 2 ట్రిప్పులు గొంత పొంగనాలు వేసుకోండి మీకు ఉన్న మనసుని బట్టి అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకోండి 3 ట్రిప్పులు గొంత పొంగనాలు వేసుకుంటే మీకు ఈజీగా ఎక్కువ కర్రీ అనేది రెడీ అవుతుందండి ఈ ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలండి ఉల్లిపాయ ముద్ద వేసాం కదా మిక్సీ పెట్టిన ఉల్లిపాయ ముద్ద వేసాం కదా అది వేసుకొని బాగా ఎక్కువసేపు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి అది వేసుకుని మూత పెట్టేసుకునండి లో ఫ్లేమ్లో వదిలేసి ఇప్పుడు టమాటాలు మిక్సీ పెడదామండి చెప్పాను కదా మీకు 1 కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నాను టమాటాస్ అని ఇవి మాకు సరిపోతుందండి అందుకని నేను రెసిపీ నేను ఒక గొంత పొంగనాలు పాన్లో పెట్టుకుని ఆ పాన్తో నేను ఈ రెసిపీ చేసేస్తున్నాను ఇదైనా 4 నెంబర్స్కి వస్తుందండి ఈ టమాటా కచ్చప్ అంతా ఇందులో వేసేసుకోవాలండి మనం మిక్సీ పెట్టిన టమాటా కచ్చప్ ఓన్లీ టమాటాస్ ఒకటే మిక్సీ పెట్టానండి ముందు ఉల్లిపాయ పెట్టాను కదా అది వేగిన తర్వాత ఈ టమాటా కచ్చప్ వేసి బాగా వేయిస్తున్నానండి బాగా వేయించుకొని కొంచెం ఎక్కువసేపు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి కొంచెం ఎక్కువసేపు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకొని 2 స్పూన్ల మసాలా పౌడర్ అదండి గరం మసాలా పౌడరు చికెన్ మసాలా పౌడర్ ఉంటే మీకు అందుబాటులో వేసుకోండి వేసుకొని కొంచెం ఎక్కువసేపు వేయించండి అది వేగిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి 1 స్పూన్ కారం వేసుకోవాలి 1 స్పూనేనండి వేసుకొని కొంచెం ఎక్కువసేపు వేయించాలండి చిన్న మంట మీద వేయించి ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి మీకు మీకు తెలిసిపోద్దండి ఎందుకంటే గొంత పొంగనాలు అనేవి మొత్తం వాటర్ అంతా లాగేస్తాయండి అందుకని కొంచెం 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని బాగా ఉడకనిచ్చి పొంగు రానిచ్చండి 1 స్పూన్ సాల్ట్ వేసుకునండి మనం మొదటి నుంచి సాల్ట్ వేయలే కదా ఇందులో అందులో వేసాం కానీ ఇందులో వేయలేదు వేసుకునండి బాగా ఉడకనివ్వాలండి ఉడకనిచ్చండి ఈ గొంత పొంగనాలు అన్నిటిని అదే అండి ఎగ్ బాల్స్ని అన్నీ పేర్ చేసుకోవాలండి చూసారు ఎంత బాగా వచ్చినాయో ఎగ్ బాల్స్ ఈ ఎగ్ బాల్స్ని అన్నిటిని కూడా పేర్ చేసుకోవాలండి దగ్గర దగ్గరగా పేర్ చేసుకుంటే ఆ గ్రేవీలో సరిపోతుందండి
अंत इवन पेको बाग द्लेम उड़कने वाली इधी एपड़ू ग्रेवी उन्नपड़े दीवाली लेकिन आ ग्रेवी अंत पीसेस लागेकन बॉल्स लागेकटाई लागेको मन की ग्रेवी अने कंकनी पलचे दीवाली మీకు ఇలా కావాలంటే ఇలాగే దించేసుకోవచ్చు లేదు తిరిగేసుకుంటాము అనుకుంటే నేను తిరిగేసానండి లోప్లేమ్లో కొంచెం సేపు ఉడకనిచ్చండి ఇప్పుడు మూత తీసుకుని చూసారా ఎంత బా తయారైందో మీరు ఇలా కావాలంటే అలాగే దించేసుకోవచ్చండి ఇందులో ఒక పక్క మనకి ఎగ్ ఫ్లేవర్ వస్తుంది ఒక పక్క కర్రీ ఫ్లేవర్ వస్తుందండి మీరు అలా కావాలంటే అలాగే దించేసుకోవచ్చు కానీ నేను తిరిగేస్తున్నాను మా వారికి అది పీలిస్తేనే ఇష్టం అదేండి ఎగ్ బాల్ కర్రీ అనేది పేలిస్తే కారం పడుతది మసాలాలు పడుతాయి చాలా బాగుంటది అంటూ ఉంటారు అందుకనే నేను ఇలానే వండుతాను ఇప్పుడును మీరు కావాలంటే అలా దించుకోవచ్చు లేదంటే ఇలా తిరిగేసుకోవచ్చుండి ఇలా మొత్తం అన్ని తిరిగేసుకొని ఇవి ఇలా తిరిగేసుకునండి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఒక్క 2 నిమిషాలు ఉడకనిచ్చండి అంతే అండి దించేసుకోవడమే కొత్తిమీర చల్లేసుకునండి దించేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన అద్భుతమైన ఎగ్ అండ్ వెజ్ గొంతు పొంగనల కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా మనకి చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి మనం అంటే అవన్నీ కట్ చేసి ఉంచుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి చూసారా ఎంత బా రెడీ అయ్యిందో గ్రేవీ ఇది దించేసాక మీకు చూపిస్తున్నాను దించేసి 5 నిమిషాలు అయ్యిందండి అయినా కూడా వేడిగా చూసారా బుడగలు వస్తూ ఉన్నాయి చూసారా తోడిగిపోయింది మీకు చెప్పాను కదా నేను కూరంతా తోడిగిపోతది అవంతా కూడా గొంతుపొంగనలు పీల్చేసుకుంటాయి అని మొత్తం ఈ బాల్స్ అంతా కూడా వాటర్ అనేది లాగేస్తుందండి అందువల్ల మీరు గ్రేవీ ఉన్నప్పుడే దించేసుకోండి చాలా బా రెడీ అయ్యిందండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎప్పుడు ట్రై చేసినా పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారండి ఇది ఇలాగ ప్లేట్లో పెట్టుకొని మనం ఉప్పు కారం తగ్గించి వేసుకున్నాం కాబట్టి అలా ప్లేట్లో పెట్టుకొని స్పూన్తో తినేయొచ్చండి ఎగ్ అండ్ వెజ్ గొంతు పొంగనాల కూర రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎగ్ అండ్ వెజ్ ఆమ్లెట్ వేసుకుందామండి ఈ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది అది విరిగిపోకుండా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు మనకి ఇంకా కొంచెం ప్రాసెస్ మిగిలిందండి ఆ ప్రాసెస్ మనం ఏం చేస్తాము అని అనుకోవచ్చు నేను ఎక్కువ మంది లేరు కాబట్టి నేను ఇంకా మళ్ళీ గొంతు పొంగనాలు వేయలేదండి అందుకే నేను దీనితో ఆమ్లెట్ వేస్తున్నాను వెజ్ ఆమ్లెట్ అండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకొక ఎగ్ వేసాను ఇందులో వేసండి మీకు చూపిస్తున్నాను అన్నమాట కొత్తిమీర వేసి చూపిస్తున్నాను దానండి పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కేక ఆయిల్ వేసుకునండి ఈ ఆమ్లెట్ వేసుకోవాలండి ఆమ్లెట్ వేసుకుని ప్రాసెస్ ఒకవేళ మీరు చేసింది మిగిలిపోతే ఇలా వేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి మీరు ఉట్టప్పుడు కూడా ఇలా వేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద తినేయొచ్చండి చాలా హెల్తీ ఎందుకంటే మనం చాలా రకాల కూరగాయలు వేస్తాము అలాగే కొత్తిమీర వేస్తాము ఇందులో ఎగ్ అంటే బోల్డ్ అండ్ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయి తెలిసిన విషయమే కదండి ఎగ్లో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు అదేవిధంగా మీరు ఇలాగా ఎగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుని తినేయొచ్చండి చూసారు ఎంత బాగా వచ్చిందో ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు వేసినా అండి 4 వేపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఒకవైపే వేసి వదిలేయకూడదు మీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా ఊత్తప్పం వేసినా ఎగ్ ఆమ్లెట్ వేసినా చపాతీ వేసినా ఇలా 4 వేపులు తిప్పుకు లో ఫ్లేమ్లో కాల్చాలండి ఇది మాత్రం పెద్ద మంట పెట్టేసామా మాడిపోద్దండి చండాలమైన వాసన వస్తుంది అందుకని చిన్న మంట మీద మీరు లో ఫ్లేమ్లో పెట్టేసి 4 వేపులకి తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఇలా తిరిగేసారనుకో చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఆమ్లెట్ ఇప్పుడు నేను 4 పీసెస్గా కట్ చేస్తున్నాను మీరు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చండి ఈ కట్ చేసిన పీసెస్తో కూడా మనం కర్రీ చేసుకోవచ్చండి అది కూడా నేను ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను మీకు చాలా ఈజీగా ఇలాగ రెడీ అయిపోయిందండి ఎగ్ ఆమ్లెట్ అదేండి ఎగ్ అండ్ వెజ్ ఆమ్లెట్ మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా గొంతు పొంగనాల రెసిపీ చూసారు కదా ఎంత బాగా చేశానో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందండి కూర ఎగ్స్తో ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చని మీకు చేసి చూపించానండి చాలా రకాలుగా చేస్తూ ఉంటాను ఎగ్స్తో నేను చాలా వెరైటీలు చేస్తూ ఉంటాను కాకపోతే అన్ని వీడియో పెట్టడం అవ్వదు కదండి అందుకే మీకు కొన్ని మాత్రమే పెట్టగలుగుతున్నాను ఎందుకంటే టైం సరిపోదు తర్వాత మనకున్న రోజు సరిపోదు రోజు మొత్తం మీద ఎన్నో పనులు ఉంటాయి కదండి ఇదొకటే కాదు కదా అందువల్ల అన్నీ కూడా మీకు పెట్టలేకపోతున్నాను ఏదో నేను చేసింది ఒకటి మాత్రమే పెడుతున్నానండి రోజు మొత్తంలో మనం చాలా వెరైటీలు చేస్తూ ఉంటాం కానీ అవన్నీ పెట్టడానికి టైం ఉండాలి వాళ్ళంత పేషెన్స్ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్